అతని బాబు చాలా పెద్ద పెద్ద మాటలు వచ్చేస్తున్నాయి, అదంతా వదిలేండి, ముందు ఇది ఒకసారి చూద్దాం. జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీని అలాగే పవన్ కళ్యాణ్ గారి ఫ్యామిలీని కంపేర్ చేస్తూ పెట్టారండి వీడియో. ఇది సొంత కుటుంబంలో సంపాదించుకున్న విలువ, ఇది ఈ వీడియో పేరు. జగన్మోహన్ రెడ్డి సొంత కుటుంబంలో సంపాదించుకున్న విలువ ఏంటి, పవన్ కళ్యాణ్ గారు సొంత కుటుంబంలో సంపాదించిన విలువ ఏంటి, ఈ రెండింటిని కంపేర్ చేస్తూ చాలా వినూత్నంగా చేశారు వీడియో ఇది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డితో ఆ రాష్ట్రంతో మనకి ఏంటమ్మా? సొంత తల్లి, 9 నెలలు కడుపును మూసి కన్న తల్లి, ఆడితో నాకు సంబంధం ఏంటి? అలా అతనితో నాకు సంబంధం ఏంటి? నాకు ఆడి సంబంధాలు చాలా రోజులు అయిపోయి, మేము నుదిలో చాలా రోజులు అయింది అంటుంది సొంత తల్లి. ఇతను మొత్తం రాష్ట్రాన్ని అంతా కాపాడుతాడట ఈ జగన్మోహన్ రెడ్డి, సొంత తల్లి. పవన్ కళ్యాణ్ గారి పెళ్ళిళ్ళ గురించి మాట్లాడతాడు మీటింగుల్లో, పవన్ కళ్యాణ్ గారి భార్యను మార్చారండి. నువ్వు తల్లినే మార్చావు కదయ్యా, నువ్వు చెల్లినే మార్చావు కదా, ఇద్దరు చెల్లెల్ని వాళ్ళని బయట ధర్మేశావు, తల్లిని ధర్మేశావు. నువ్వు ఏదో పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడతావు నువ్వు ఏంటో. మొన్న అన్నారండి అప్పటికి పవన్ కళ్యాణ్ గారు, నాకు జగన్మోహన్ రెడ్డి 4 పెళ్ళిళ్ళు అంటాడు, నా 4 పెళ్ళం జగన్మోహన్ రెడ్డి ఏమో అని అన్నాడు ఆయన మాట వరుసకి. అప్పుడు నేను అదే స్టేజ్ మీద ఉన్నాను, పవన్ కళ్యాణ్ గారు వెనకాల ఫ్రంట్ లైన్లో కూర్చొని ఉన్నాను. నాకు డింగుమన జ్ఞానబోలు వెలిగిందండి, అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పెళ్ళిళ్ళు పెళ్ళిళ్ళు అప్పుడు ఎందుకు మాడతాడా అనుకున్నాను. అయితే అంత పాతకాలంలో రాజులకి 4 భార్యలు ఉండేవారండి, పెద్ద భార్య అంటే చిన్న భార్యకి తెలిసి, చిన్న భార్య అంటే 3వ భార్యకి, 3వ భార్య అంటే 2వ భార్యకి, ఇలా ఒకరి ఒకరు జలసి ఉండేది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి మిగతా భార్యల గురించి ఈయన మాట్లాడుతున్నాడంటే ఎందుకో మాట్లాడతాడేమో అనుకున్నాను. అంటే 4వ భార్యకి 3వ భార్య అంటే జలసి అంతే కదా, 4వ భార్య ఎవరో పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కదా, కాబట్టి ఆ 4వ భార్య కుళ్ళుకుంటుంది 3వ భార్యని చూసి. అంటే మా సార్ ఎప్పుడు 3వ భార్య దగ్గర ఉంటున్నారు, 4వ భార్యనే నా దగ్గర రావట్లేదని పాపం 4 ఆ బాధ అర్థం చేసుకోనండి, లేకపోతే పాపం ఎంతమందిలో ఆ బాధ వ్యక్తం చేస్తుంది చూడండి ఒకసారి. ఆ 4వ భార్య ఎవరు మీకు తెలుసు కదా, నాకే తెలియదండి, వాళ్ళే అనుకుంటున్న మాటలే ఏమండి, అది పరిస్థితి. ఈ మ్యాటర్లోకి వద్దారండి, ఆ రాష్ట్రంతో జగన్మోహన్ రెడ్డితో మనకేంటి, సినిమాలు ఎట్లా నిజాయితీగా ఉంటాడో అదే విధంగా మామూలుగా కూడా వారు అంత నిజాయితీగా ఉంటాడండి. నేనే మా అబ్బాయి ఫ్యాన్ ముందు తర్వాత. సినిమాల్లో ఎంత నిజాయితీగా ఉంటాడో పవన్ కళ్యాణ్ గారు, బయట జీవితంలో కూడా అంతే నిజాయితీగా ఉంటాడు. అందరికన్నా నేనే ఆయన ఫ్యాన్నే అంటుంది పవన్ కళ్యాణ్ గారి తల్లి గారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి తల్లి గారు అతనికి నా సంబంధం ఏంటి అసలు, మమ్మల్ని బయటికి ఏంటి చేసిన దుర్మార్గుడు, సొంత చెల్లిని మోసం చేసిన దుర్మార్గుడు, అంత మాకు సంబంధం ఏంటని జగన్ రెడ్డి సొంత తల్లి అంటుంది ఇక్కడ. ఎటు పోతున్నామండి మనం, అసలు మంచి చెడు అంటూ ఉన్నదా మన రాష్ట్రంలో? కళ్ళ ముందు ఇన్ని ఆధారాలు కనపడుతున్నా, 30 రూపాయలు ముష్టి కోసం ఇంకా 10వ 11వ మంది ఆశపడుతున్నారు మన రాష్ట్రంలో. అలాంటి ముష్టి వాళ్ళు ఉన్నంత కాలం జగన్ రెడ్డి లాంటి రాజకీయ నాయకులకు తిరిగి ఉండదండి. తర్వాత మిగతా వాళ్ళు కేవలం బెదిరింపులు, కేవలం బూతులు తిడుతూ సొంత ఆడబిడ్డల్ని బజారు కీడుస్తున్నారు, వ్యక్తిగతంగా దూషణలు చేస్తున్నారు, ఇదే చేతనైంది కదా మీకు. తోడబుట్టిన చెల్లి సొంత ఆడబిడ్డలను బజారు కీడుస్తున్నారు, లేనిపోయిన ఫేక్ వార్తలు ఇస్తున్నారు, మా పెళ్ళిళ్ళ గురించి మాట్లాడుతున్నారు, దారుణమైన మా పర్సనల్ జీవితాల కోసం కూడా దారుణంగా మాట్లాడుతున్నారని సొంత చెల్లి రోడ్డుకెక్కింది, ప్రజలతో బాధ చెప్పుకుంటుంది. ఇంకా ఒక అడుగు ముందుకేసి అసలు షర్మిల అమ్మ రాజశేఖర రెడ్డికే పుట్టలేదని ప్రచారం చేశారు వైసీపీ వాళ్ళు, అంటే ఎవరిని అవమానించినట్టు తెలుసు కదండి. కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు తోడ పుట్టిన చిరంజీవి గారు, మరి పవన్ కళ్యాణ్ గారి గురించి ఏం చెప్తున్నారు చూద్దామండి. తన నిబద్ధత, తన నిజాయితీ ఇవన్నీ నాకు చిన్నప్పటి నుంచి తెలుసు, నాకు అందులో ఎక్కడా కూడా పుల్యూట్ అవ్వలేదండి. అంతటి నిబద్ధత ఉన్నటువంటి నాయకులు మనకు రావాలి, వాళ్ళు ఏ పక్షాన ఉంటారు, ఎటు ఉంటారు, ఎలా ఉంటారు అనేది భవిష్యత్తులో ప్రజలు నిర్ణయిస్తారు. బట్ అలాంటి వాడు రావాలనే నా ఆకాంక్ష, దానికి డెఫినెట్గా నా సపోర్ట్ ఉంటుంది. తను ఎమర్జ్ అవుతాడు, ఫ్యూచర్లో బెస్ట్ నాయకుడు అవుతాడు ఏమో, ఏలే అవకాశం ప్రజలు తనకి ఇస్తారేమో నేను భావిస్తాను. అలాంటి రోజు రావాలని కూడా కోరుకుంటున్నాను. పద్మ విభూషణ్ చిరంజీవి గారు అలాంటి పెద్ద ఆయన, పవన్ కళ్యాణ్ గారి గురించి అంత గొప్ప చెప్తున్నాడు ఇవ్వండి నిజాయితీ నిబద్ధత కోసం.
ఇప్పుడు ముందు ఏదో కానీ అంటారండి, ఇల్లు చూసి తర్వాత సమాజం చూడండి, ఇది సామెత ఏంట్రా? ముందు ఇల్లు చక్కదిద్దుకుని తర్వాత ఏదో కానీ అంటారు. ముందు ఇల్లు కదా మెయిన్, ఇంట్లో కుటుంబం కదా, తల్లి తండ్రి లేకపోతే తోడగుట్టినోళ్ళు ఇలాంటి వాళ్ళు కదా ఫస్ట్ సర్టిఫికేట్ మనకి ఇచ్చేది మంచోడు అని. జగన్మోహన్ రెడ్డికి అది కూడా లేదు. ఆ సామెత ఏంటో కానీ రావట్లేదండి, చదివేది ఇల్లు చక్కబెట్టి తర్వాత సమాజాన్ని చక్కబెట్టమని ఏదో ఉంటుంది. మీకు ఎవరికైనా తెలిస్తే అది కామెంట్ పెట్టండి. షర్మిల వాళ్ళ నాన్నకు పుట్టలేదు అంటే ఎవరి గురించి మాట్లాడుతున్నారు? ఇట్ ఇస్ రియల్లీ బ్యాడ్. ఎవరి గురించి మాట్లాడుతున్నారండి? అది తెలిసి కూడా కొడుకు ఏం చేస్తున్నాడు? కొడుకు కొడుకే కాదు కదా, ఒక లీడర్ కూడా కదా, ఆయనకు ఒక రెస్పాన్సిబిలిటీ అంటూ ఉండదా? ఎలాంటి షర్మిలమ్మ గురించి చెప్తుంది రెండో చెల్లి సునీతారెడ్డి గారు. షర్మిల రాజశేఖర రెడ్డి గారు పుట్టలేదన్నారట, మన జగన్మోహన్ రెడ్డి గారు బ్యాచ్. అంటే దాని అర్థం ఏంటండి? ఎప్పుడో ఒకసారి మా జగన్ మీటింగ్లోనే నన్ను భోసుడీకే అని తిట్టారు. అంటే నన్ను తిట్టలేదు, భోసుడీకే అంటే లకారంతో ఉన్న తిట్టు, లకారం అంటే మా అమ్మని తిట్టినట్టు. మా అమ్మను అంటే బాబు నేను చచ్చిపోతాను, మా అమ్మను అంటే నేను రోడ్డు మీద వెళ్ళేస్తాను అన్నట్టు. అసలు ఏం యాక్ట్ చేశాడంటే, ఇది తెలుగుదేశం పార్టీ మీద జనాలు రెచ్చగొట్టడానికి. అప్పుడు ఆయన చేసిన ప్రయత్నానికి వైసీపీ జనాలందరికీ రెచ్చగొట్టాలని అన్ని చోట్ల పెద్ద పెద్ద దీక్షా శిబిరాలు వేస్తారు. ఆ రోజున ఒక్క వీడియో పెట్టి అసలు పట్టాభి గారిని అన్నది ఎవరో, మీరు చేసే ఓవరాక్షన్ ఏటర్ అని అడిగితే సిగ్గుపడి నవరంధ్రాలు మూసుకుని మరుసటి రోజుకి శిబిరాలు ఎత్తేశారు. అది జగన్ రెడ్డి గారు. అదే జగన్ రెడ్డి గారు అన్నారట ఆ రోజు తల్లి మీద ఎంతో ప్రేమ నటించి మొత్తం ప్రజలందరినీ తెలుగుదేశం పార్టీ మీద రెచ్చగొట్టాలని చూసిన అదే జగన్ రెడ్డి గారు అన్నారటండి, షర్మిలమ్మ రాజశేఖర రెడ్డి గారు పుట్టలేదు అన్నాడట. జగన్ రెడ్డి గారు బ్యాచ్, మరి ఎవరన్నారో అదో సునీతం అంటుంది డైరెక్ట్గా. అధికారం కోసం సొంత బాబాయ్ని చంపించేసిన వాళ్ళు, రక్తసిక్తం చేసేసిన వాళ్ళు ఎన్నోసార్లు చెప్తున్నాం. అయినా మరి ఏమి చూసి జగన్ రెడ్డి కోసం కొద్దిమంది మాట్లాడుతున్నారో ఇంకా? అసలు వాళ్ళందరినీ కూడా ఒకసారి వాళ్ళ బాడీ స్కానింగ్, బ్రెయిన్ స్కానింగ్ చేయించలేము అనుకుంటున్నాను. ఇవన్నీ చూసాక కూడా జగన్ రెడ్డికి సపోర్ట్ చేసేవాళ్ళని. రామ్ చరణ్ గారు మాట్లాడారు చూడండి, వాళ్ళ బాబాయ్ కోసం ఏం చెప్తారు. కరణ్కైనా నేను ముందుకుంటాను ఫస్ట్, బికాస్ ఇట్ ఇస్ మై బాబాయ్. ప్రచారం కూడా చేస్తారా? ఏదైనా చేస్తాను, ఆయన అడిగాలి, ఆయన అడిగితే ఏదైనా చేస్తాం. ఓకే, ప్రచారం చేయడానికి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు సిద్ధమట వాళ్ళ బాబాయ్ కోసం. కానీ షర్మిలమ్మ జగన్ రెడ్డికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తూ బయట తిరుగుతుంది. ఒకసారి ఆలోచించండి, కుటుంబాన్ని లెక్క చేయనుడు, కుటుంబంలో ఎవరో ఒకరితో గొడవ ఉండొచ్చండి. అమ్మతో ఏమైనా ఇబ్బంది ఉందా, రెండు రోజుల తర్వాత సెట్ అయిపోద్ది. చెల్లితో ఏమైనా ప్రాబ్లం ఉందా, ఓ నాలుగు రోజులు ఐదు రోజులు మాట్లాడుకో మాత్రం మళ్ళీ సెట్ అయిపోద్ది. బావతో ఏమైనా ఇబ్బంది ఉందా, లేకపోతే చిన్నాను కుదిరితే ఏమైనా ఇబ్బంది ఉందా, రెండు మూడు రోజులు అంతే. కానీ అలాంటిది మొత్తం ఒకరికైతే అందరితోటి ప్రాబ్లమే జగన్ రెడ్డికి. ఏదో బుక్ అంతా ప్రాబ్లమ్సే అన్నట్టు, మొత్తం కొంపంతా ప్రాబ్లమ్సే ఇతనికి. అందరిని బయట తెరిమేశాడు. అబ్బాయి షాడిస్టులు చేస్తారండి ఎలాగా, ఆ షాడిస్టులు చేసే పనులు మా జగన్ రెడ్డి అని చేస్తున్నాడు. ఏంటో మరి ఆయన ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నాడు, ఏంటో మరి నాకైతే ఏం అర్థం కావట్లే. ఆయన్ని నమ్ముతున్నారంటే రే మీ బుర్రలు ఎక్కడ పెట్టాలరా బావా. ఈరోజు రాజశేఖర రెడ్డి గారి కుటుంబం చీలింది అంటే అది చేతులారా చేసుకున్నది జగన్ అన్న గారు. దీనికి సాక్ష్యం నా తల్లి విజయమ్మ, రాజశేఖర రెడ్డి గారి భార్య. ఇది ఇంత ముందర కూడా చెప్పానండి, మళ్ళీ చెప్తున్నా, ఒక కార్యకర్త కాక ఎంతైతే సపోర్ట్ చేయాలో అంత చేస్తాను. ఓన్లీ థింగ్ ఇస్ మా కళ్యాణ్ బాబాయ్ పోటీ చేస్తున్నారు, సో సపోర్ట్ అయితే ఉంటుంది, అది 100% ఉంటుంది. నార్మల్ గానీ మా బాబాయ్ కొడుకు ఎంత పక్కన పెట్టినా ఐ హావ్ అ సెన్స్ ఆఫ్ కనెక్ట్ విత్ దట్ పర్సన్. పొలిటికల్ ఐడియాలజీ ఆల్వేస్ బీ దేర్ యాజ్ అ ఫ్యామిలీ, బట్ యాజ్ అన్ ఇండివిజువల్ ఆల్సో ఐ ఫీల్ దట్ ఐ షుడ్ సపోర్ట్ అ పర్సన్ హూ ఐ బిలీవ్, whose ideologies I believe in. చాలాసార్లు క్రిమినల్ కేసెస్ లో మనం వింటూ ఉంటాము, టీవీలలో చూస్తూ ఉంటాం, హంతకులు మన మధ్యనే ఉంటారు, బట్ వి డోంట్ రియలైజ్ ఇట్. దిస్ వాస్ వన్ ఆఫ్ దోస్ థింగ్స్ వి డిడ్ నాట్ ఈవెన్ రియలైజ్ దట్. ఏదో కెరీర్ అయిపోతూ కొంతమంది పాలిటిక్స్ లోకి వస్తారు, అది కాదు. ఇది కెరీర్ అయిపోయింది, అది రాలా. నంబర్ వన్ పొజిషన్ లో ఉన్నప్పుడు వదిలేసుకుని వచ్చారు,
అలాగే పవన్ కళ్యాణ్ గారిని చాలా మంది చాలా మాటలు అంటుంటారు, టీవీ చూస్తూనే ఉంటాం, ఎవడెవడో ఎక్కి ఏదేదో మాట్లాడుతూ ఉంటారు, అమ్మ ఛానల్ ఉంది కదా అని. కర్మ విన్నారు కదండి, పవన్ కళ్యాణ్ గారి కుటుంబం ఆయనకి ఎలా అండగా నిలబడిందో, ఆయన ఎంత గౌరవిస్తుందో, ఆయన ఎంత నిజాయితీ పరుడని ప్రజలందరికీ తెలియ, మళ్ళీ వాళ్ళందరూ పెద్ద పెద్ద స్టార్లు వాళ్ళు. ఇక్కడ మాట్లాడుతున్నట్టు సునీతారెడ్డి గారి లాగా ఒక డాక్టర్ గారో లేకపోతే ఒక హౌస్ వైఫ్ అలా కాదు, లేకపోతే షర్మిలారెడ్డి గారిలాగా ఆవిడ హౌస్ వైఫ్ ఇప్పుడంటే పార్టీలో ఆవిడ ఒక అధ్యక్షురాలు అయింది, కానీ మొన్నదాకా ఆవిడ హౌస్ వైఫే. సాధారణమైన చెల్లెల్ని బయట తరిమేశాడు. ఇక్కడ పెద్ద పెద్ద స్టార్లు అయినా సరే ఆ కుటుంబం అంతా కలిపి పవన్ కళ్యాణ్ గారికి అండగా నిలబడింది. ఒకసారి ఆలోచించండి, నారా చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీని ఒకసారి చూడండి. చంద్రబాబు నాయుడు గారు కాదు, బాలకృష్ణ గారు కానీ, నందమూరి ఫ్యామిలీ మొత్తం, సుహాసిని గారు కానీ, సుహాసిని గారికి టీడీపీలో అక్కడ కొకటిపల్లి అవకాశం వస్తే ఆవిడకి ఇచ్చారు, నందమూరి సుహాసిని గారికి. మొత్తం కుటుంబం అంతా నారా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళందరినీ కూడా సంరక్షిస్తాడండి, వాళ్ళందరికీ అవకాశాలు ఇస్తాడు, కుటుంబాన్ని చక్కగా చూసుకుంటారు, కుటుంబంతో పాటు ప్రజలందరినీ కూడా కుటుంబంలో చూస్తారు. ఇప్పుడు జగన్ రెడ్డి బయటకు వచ్చి ఈ రాష్ట్ర ప్రజలందరినీ నా కుటుంబంలో చూసుకుంటాను అన్నాడు అనుకో, ఎక్కడ పారిపోవాలి మనం? ఒకవేళ మనకి వివేకానందరెడ్డి రోల్ ఇస్తారేమో, షర్మిలమ్మ రోల్ ఇస్తారేమో, లేకపోతే ఎవరు రోల్ ఇస్తారు అని చెప్పి బీగబీకలు అయిపోరో జనం. సొంత తల్లిని చెల్లిని గెంటేసినంత క్రూరమైన స్వభావం కదా, అలాంటి వ్యక్తి ప్రజల్ని పరిపాలించడానికి అర్హత ఉన్న వ్యక్తి అని అంటారా? మనలో మన మాట మాట్లాడుతున్నానండి, మనం మనం ఏదో జస్ట్ మాట్లాడుకున్నట్టు, ఇదేదో నేను ఒక స్పీచ్ ఏమి ఇవ్వట్లేదు. కానీ ఇన్ని ఆధారాలు మన కళ్ళ ముందు చూస్తూ కూడా మనం ఇంకా జగన్ రెడ్డిని, అసలు ఆ పార్టీని, ఆ పార్టీ పేరుని మాట్లాడుతున్నాం అంటే, అయితే ఇదే మన స్వభావం కూడా జగన్ రెడ్డి లాంటిదే అయి ఉండాలి. అంటే డబ్బే ముఖ్యం, అధికారమే ముఖ్యం, ఇక తల్లి లేదు చెల్లి లేదు, అవసరమైతే ప్రాణాలు కూడా తీసేసినా పర్లేదు, ఈ మెంటాలిటీ అయితే తప్పండి. జగన్ రెడ్డిని ఎవ్వరూ అభిమానించరు. గతంలో తెలియక మాలాంటి వాళ్ళు ఎంతో అభిమానించాం, రాజశేఖర రెడ్డి గారిని చూసి ఆయనకిలాగే ప్రజలకు మేలు చేస్తాడేమని. రాజశేఖర రెడ్డి గారు కూడా ఇతను 100 కోట్లు ఫ్రాడ్ చేయడానికి ఆయనే మూల కారణం, ఎవరు అవునన్నా కాదన్నా. కానీ కొడుకు మీద ప్రేమతో చేశాడేమోలే, లేకపోతే కొడుకు ఇబ్బంది పెడతాడని చేశాడేమోలే అనుకుందాం. కానీ ఆయన వేరు, ఈయన కంప్లీట్, ఆయనకి ఈయనకి తేడా. అలా బ్రతకూడదండి మనం, అలాంటి వాడికి సపోర్ట్ చేయకూడదు. అలాంటి వాడికి సపోర్ట్ చేస్తే, నేను అలాంటి వాడికి సపోర్ట్ చేశానా? ఏం చేశాడు నన్ను? 22 రోజులు జైలు, 30 కేసులు, ప్రతిరోజు వాయిదాలు, రౌడీ షీటర్ అనే ముద్ర, 2 హత్యా ప్రయత్నాలు. అంటే అలాంటి వ్యక్తులకు కనుక మనం సపోర్ట్ చేస్తే దేవుడు మనకిచ్చే పనిష్మెంట్ ఇలాగ ఉంటుంది.